ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు కృపావార్త సమయం. ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక. ఈ దినము దేవుడు మనకిచ్చిన కృపావార్త ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 12వ వచనము. అది ఆకాశ వర్షజలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. దేవుడి కృపావార్తను దీవించునుగాక. ఇది దేవుడు మనకిస్తున్న అద్భుతమైన వాగ్దానము. దేవుడు ఇశ్రాయేలీయులను కనాను దేశమునకు తీసుకొని వెళ్తున్నాడు. అది ఎలాంటి దేశం అంటే పాలు తేనెలు ప్రవహించే దేశము. అక్కడ వారు స్వాధీనపరచుకొనబో దేశము ఐగుప్తు దేశం లాంటిది కాదు అని దేవుడు చెప్తున్నాడు. ఐగుప్తు దేశము విగ్రహములతో నిండిన దేశము, అనేకమైన దేవతలను వారు పూజించేవారు. అయితే ఈ దేశంలో వీరు అలా చేయడానికి లేదు, ఎందుకంటే వీరు అందరూ ఇశ్రాయేలీలందరూ ఈ దేశంను స్వాధీనపరచుకుంటారు కనుక అలాంటిది ఉండకూడదు అని దేవుని యొక్క ఆశ. ఐగుప్తు దేశంలో అయితే ఇశ్రాయేలీలు ఎలా వారు పంటలు పండించుకున్నారంటే, విత్తనములు విత్తి కూర తోటకు నీరు కట్టినట్లు నీ కాళ్లతో నీ చేలకు నీరు కట్టితివి అని దేవుడు చెప్తున్నాడు. అంటే వారు చాలా కష్టపడి పంటలు పండించారు. అయితే ఇప్పుడు వీరు స్వాధీనపరచుకున్న దేశంలో అలాంటి పరిస్థితి లేదు, ఎందుకంటే ఆ దేశము కొండలు లోయలు గల దేశము. భౌగోళికంగా మనం చూసినప్పుడు కొండలున్నటువంటి ఆ ప్రదేశంలో చక్కగా వర్షాలు కురుస్తాయి. అదే దేవుడు చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే 12వ వచనంలో, అది ఆకాశ వర్ష జలం త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. కాబట్టి మీరు ఈ విధంగా నీరు కట్టినట్లు కాళ్లతో చేలకు నీరు కట్టే పరిస్థితి అవసరం లేదు. వర్షము సమృద్ధిగా కురుస్తుంది కనుక పంటలు చక్కగా పండుతాయి అన్న భావనను దేవుడు కనపరుస్తూ ఉన్నాడు. అంతేకాదు, ఇక్కడ తను ఏర్పరచుకున్న జనము ఉంటారు కనుక ఆ దేశంను యెహోవా దేవుడు లక్ష్యపెట్టేటువంటి దేశంగా ఉంటుంది. ఆ దేశము ఎలాంటి దేశంగా ఉంటుందంటే ఆకాశ వర్ష జలము త్రాగును. అంతేకాకుండా ప్రభు ఎలా ఏం చేస్తాడు అంటే, యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. సంవత్సరాది అంటే మొట్టమొదటి సంవత్సరము మొదలైన ఆ దినము నుంచి కూడా అంతం వరకు, అంటే ఆల్మోస్ట్ ఆల్ డేస్ ఎవ్రీ డే, ఆ విధంగా దేవుడు మనతో ఉంటాడు. మన ఆయన కన్నులు ఈ దేశం పైన ఉంటుంది అని దేవుడు చెప్తున్నాడు. కనాను దేశము ఏ విధంగా ప్రభు తన జనులను ఏర్పరచుకున్నాడో, ఆ ఏర్పరచుకున్న జనాన్ని ఏ విధంగా నడిపించుకొని తీసుకువచ్చాడో, ఆ నడిపించుకొని వచ్చిన ఆ జనమును ఒక ప్రదేశంలో పెడతాడు ఆయన. ఆ ప్రదేశంలో ఎల్లప్పుడూ ఆయన కన్నులు, ఆయన దృష్టి ఎప్పుడు కూడా పక్కకు పోకుండా ఆ కన్నులతో వారిని చూస్తూ ఉంటాడు. వారికి ఏమి కావాలనో, వారికి ఎలాంటి ఏది అవసరమో సమస్తం కూడా ఆయన అనుగ్రహిస్తూ వారిని కాపాడుతూ ఉండేటువంటి దేవుడు ఆయన. దేవునికి ప్రతి ఒక్కరూ ముఖ్యమైనటువంటి వారే. మన ఈ ప్రపంచమంతా ఆయనదే. ప్రపంచమంతటిలో ఉన్న ప్రతి జనము కూడా ఆయన వారే. మనము ఎక్కడ ఉన్నామో, ఏ దేశంలో ఉన్నామో, ఆ దేశమును ఆయన దృష్టించి చూసే దేవుడై ఉంటున్నాడు. మనమున్న ప్రదేశాన్ని ఆయన ఎల్లప్పుడూ చూస్తూ ఉంటాడు. ఆయన కనుదృష్టి పక్కకు పోదు. దేవుణ్ణి అంగీకరించి దేవుణ్ణి నమ్మినటువంటి జనులు ఎక్కడ ఉంటే అక్కడికి దేవుని యొక్క దృష్టి ప్రసరిస్తూనే ఉంటుంది. ఆయన ఎల్లప్పుడూ మనల్ని చూస్తూ, మనల్ని కాపాడుతూ, సంరక్షిస్తూ, పోషిస్తూ ఉంటాడు. జగత్తు పునాది వేయబడక మునిపే మనలను ఏర్పరచుకున్న దేవుడు మనలను, మనము గర్భమున పడినది మొదలుకొని సంరక్షిస్తూ పోషిస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. మనం ఎక్కడ ఉండాలో ఆయన నిర్ణయించుకున్నాడు. మనం ఎక్కడ ఉండి ఆయన యొక్క సేవను చేయాలో, ఏ విధంగా చేయాలో ఆయన ప్రణాళిక చొప్పున మనల్ని వాడుకుంటూ ఉంటాడు. మనము ఆయన పైన భయభక్తులు నిలిపి ఆయనను అంగీకరించి జీవిస్తూ ఉన్నట్లయితే మనల్ని నిత్యము ఆయన కాపాడే దేవుడుగా ఉంటున్నాడు. అంతేకాదు, ఆయన కోరేది ఆయన ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటినీ కూడా మనము గైకొనాలి. ఐగుప్తు దేశంలో
ఉండినట్లు మనం ఉండకూడదు. ఐగుప్తు దేశంలో ఎన్నో శోధనల మధ్య వాళ్ళు ఉన్నారు. అనేక మంది ఒకవేళ విగ్రహాలను కూడా ఆరాధించి ఉండవచ్చు. ఆ తర్వాత మనం చూసినట్లయితే వారు నడిపించబడిన ఆ అరణ్య మార్గం అంతటిలో కూడా వారు ఎంతగా చెడిపోయారో కూడా మనం చూసాము. అయితే దేవుడు అలాంటిది ఇష్టపడడు. దేవుడు తనను యెహోవాయే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని చెప్పాడు. కనుక మనం ఎలాంటి విగ్రహములను కూడా చేసుకోకుండా ఆయన పైన మాత్రమే దృష్టి నిలిపి ఆయనను ఆరాధిస్తూ ఆయనపైన ఆధారపడినట్లయితే ఆయన మనకు సమస్తమును చేయగలుగుతాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన బాహుబలము తక్కువైనది కాదు. ఆయన దక్షిణహస్తము ఎంతో బలమైనది. ఆయన దృష్టి ఎల్లప్పుడూ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు. ఒకవేళ ఈ దినమే నీ పుట్టినదినమైతే ఈ దినం మొదలుకొని నీ యొక్క అంతము వరకు ఆయన మనతోనే ఉంటాడు. మన జీవితాంతము నిత్యత్వంలో కూడా ఆయన మనతోనే ఉంటాడు. కనుక మనము ఈ కృపావార్తను బట్టి ధైర్యం తెచ్చుకుందాంగాక. దేవుడి కృపావార్తను దీవించునుగాక. పరిశుద్ధమైన మా తండ్రి, గొప్ప దేవ, నీకు వందనములు స్తోత్రము చెల్లించుకుంటున్నాము. ఈ ఉదయకాలంలో నీ సన్నిధిలో ప్రార్థించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనములు తండ్రి. మా ప్రార్థనలు ఆలకించండి. మా అపరాధములను క్షమించము తండ్రి. ఇతరులు మాడేలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా ప్రభు, మా దేవ, నీకు వందనములు స్తోత్రములు. ఈ దినం మీరు ఇచ్చిన వాగ్దానమును బట్టి నీకు స్తోత్రములు. అవును ప్రభా, మీరు మాకు ఇచ్చిన దేశము అది ఏ దేశమైనప్పటికీ ఆ దేశంలో మీరు మమ్మల్ని క్షేమంగా ఉంచుతున్నందుకే వందనములు తండ్రి. మా చుట్టూ నీ పరిశుద్ధ దూతలను కంచెగా వేసినందుకు నీకు వందనములు తండ్రి. మా యొక్క అవసరతలను తీరుస్తున్నందుకే వందనములు తండ్రి. నీ కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ మా పైన ఉంచినందుకై నీకు వందనములు చెల్లించుకుంటున్నాము. నీవు అద్భుతకరుడవు, ఆశ్చర్యకరుడవు. నిన్ను నమ్మిన వారిని ఎన్నడూ విడవడవు, ఎన్నడూ ఎడబాయవు తండ్రి. నీవు మమ్మను విడవక ఎడబాయక మాకు తోడుగా ఉంటున్నందుకై నీకు వందనములు చెల్లించుకుంటున్నాము. సర్వశక్తిమంతుడా, స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు నీకే ఆరోపిస్తున్నాము తండ్రి. తండ్రి, మాకు సీజనల్గా మాకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏ కాలంలో జరగవలసినవి ఆ కాలంలో చక్కగా అమర్చి నడిపించే దేవుడవై మమ్మలను కాపాడమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. తొలకరి వానను, కడవరి వానను దాని కాలంన కురిపించే మాకు కావలసినటువంటి సమస్తమైన అవసరతను తీర్చమని ప్రార్థిస్తున్నాము. మా ఉద్యోగ జీవితాలలో మాకు తోడైండుమని ప్రార్థిస్తున్నాము. మా ప్రయాణములలో మాకు క్షేమమును భద్రతను దయచేయమని ప్రార్థిస్తున్నాము. మేము ఎక్కడ ఉన్నప్పటికీ నీకు మహిమార్థంగా ఉండడానికి కృప చూపించండి దేవ. మా బిడ్డలను మీరు జాగ్రత్తగా కాపాడం తండ్రి. ఎలాంటి సాతాను శోధనలకు వారు గురి కాకుండా కాపాడమని వేడుకుంటున్నాము తండ్రి. వారిపై నీ పరిశుద్ధాత్మను ఉంచండి. చక్కటి జ్ఞానం అనుగ్రహించి ఉన్నత స్థానమునకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించమని, జయమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. నేడు ఇంటర్వ్యూలకు హాజరవుతున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించి వారికి విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నూతన కార్యములు ప్రారంభిస్తున్న వారికి విజయం అనుగ్రహించండి. వివాహ ప్రయత్నములు చేస్తున్న వారికి సఫలత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. సంతానం కొరకు ప్రార్థిస్తున్న వారికి కావలసిన సహాయం అనుగ్రహించండి తండ్రి. నీ యొక్క పునరుత్థాన శక్తిని వారిలో ప్రవేశపెట్టండి. మీరు దర్శించండి తండ్రి. చక్కటి ఆరోగ్యకరమైన శిశువును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా, గర్భిణీ స్త్రీలను కూడా ఆశీర్వదించి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించు ప్రభా. మా తండ్రి, వృద్ధులను, చిన్నారులను ఆశీర్వదించండి. వారిని క్షేమంగా, జాగ్రత్తగా నీ యొక్క భద్రతలో కాపాడమని వేడుకుంటున్నాం ప్రభా. కుటుంబములలో అనైక్యతను తీసివేయం తండ్రి. విడిపోయిన భార్యాభర్తలు కలుసుకున్నట్లుగా సహాయం చేయండి తండ్రి. వారి మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలను తొలగించమని ప్రార్థిస్తున్నాము. మా దేవ, మా ప్రభ, ప్రపంచమంతటా శాంతి సమాధానములను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఏ ఏ దేశంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఆ పరిస్థితులన్నింటినీ సరిచేయమని ప్రార్థిస్తున్నాము. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచున్నాయన. క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము. ఈ దినము సర్జరీస్ గుండాను, అనేకమైన ప్రొసీజర్స్ గుండాను వెళ్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకొని వారికి కావాల్సిన శక్తిని, ఆరోగ్యమును దయచేసి క్షేమంగా బయటికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, మా దేశంపై నీ పరిశుద్ధాత్మను గుమ్మరించుము తండ్రి.
మరియు మా దేశ పరిస్థితులను సరిచేయమని ప్రార్థిస్తున్నాము. ముఖ్యంగా మణిపూర్ను జ్ఞాపకం చేసుకునండి. అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులను బట్టి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాము. అనేక మంది తండ్రి ఎంతో హింసలకు గురి అవుతున్నారు ప్రభా. వారి నివాసములు కోల్పోయినారు, ఆశ్రయం కోల్పోయినారు తండ్రి. పారిపోయే పరిస్థితులలో ఉన్నారు తండ్రి. తండ్రి ఎక్కడెక్కడో ఆశ్రయం పొందుకుంటున్నారు. ఎంతోమంది అనాథలైపోయారు తండ్రి. బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రులు ఉన్నారు మా తండ్రి దేవ. ఆ పరిస్థితులన్నింటినీ తండ్రి మీరు దయవుంచి సరిచేయండి తండ్రి. ప్రభా, స్త్రీలు పడుతున్నటువంటి యాతనలు మీరు చూస్తున్నారు దేవ. దయ ఉంచండి ప్రభా, దయ ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ కృపతోనైనా ప్రతి పరిస్థితిని సరిచేయము. నీ యొక్క జోక్యమును కలిగించుకొని మనం ప్రార్థిస్తున్నాం. అధికారులు త్వరగా స్పందించినట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, నీకే వందనములు. మా దేశమును, రాష్ట్రమును పరిపాలిస్తున్న పరిపాలకులను, అధికారులను, ఉద్యోగులను దీవించి అందరూ కూడా నీతి నిజాయితీలతో పనిచేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి నాయన, మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించండి. మా శరీర భాగంలోని రక్త ప్రోక్షణకు అప్పగించుకుంటున్నాము తండ్రి. మమ్మలను స్వస్థపరచుము తండ్రి. తండ్రి, ప్రతి బలహీనతను తొలగించుము తండ్రి. మోకాళ్ళ నొప్పులతోనూ, నడుముల నొప్పులతోనూ తండ్రి, కీళ్ళ నొప్పులతోనూ బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచుము. స్పాండిలైటిస్ ఏసునామంలో తొలగిపోనుగాక తండ్రి. ప్రభా, ఇంకా లంగ్స్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఏ ప్రాబ్లమ్స్ అయినా తండ్రి, ప్రతి సమస్య నుంచి కూడా ఏసునామంలో స్వస్థత కలుగునుగాక. ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని వేడుకుంటున్నాం తండ్రి. ఇంకా కన్ను, చెవి, ముక్కు, ఇంకా తలలు, బ్రెయిన్, మరి ప్రతి సమస్య నుంచి కూడా, తలనొప్పుల నుంచి, మెడనొప్పుల నుంచి ప్రభా, కండరాల నొప్పుల నుంచి, ప్రతి మా బలహీనత నుంచి కూడా ప్రతి ఒక్కరికి విడుదల యేసునామంలో కలుగునుగాక. ప్రభా, నీకే వందనములు తండ్రి. అనేకమైన సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. అప్పుల సమస్యతోనూ, ల్యాండ్ సమస్యలు, కోర్టు సమస్యలు, ప్రభా, ఫండ్స్ రిలీజ్ కాని పరిస్థితి, ప్రతి పరిస్థితి నుంచి కూడా యేసునామంలో విడుదల కలుగునుగాక తండ్రి. దేవా, నీకే వందనములు చెల్లించుకుంటున్నాము. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, నీకు వందనములు. మా తండ్రి, మమ్మల్ని నీ సేవకరకు వాడుకోనమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా తండ్రి, మాలో ఉన్నటువంటి సమస్యలు ప్రభా, బలహీనతలు, కృంగుదల, నిరాశ, నిస్పృహలు సమస్తమును తొలగించము. మానసిక వ్యాధులతో బాధపడుతున్న వారికి స్వస్థతను ఇవ్వమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఇజ్రాయెల్ దేశంను, యెరూషలేమును జ్ఞాపకం చేసుకుంటున్నాము. వారి నగరులలో క్షేమమును, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయము. ముఖ్యంగా ప్రభా తండ్రి, యూదులందరూ నిన్ను అంగీకరించినట్లుగా, నీవు నిజమైన దేవుడు అని తెలుసుకున్నట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. నీ యొక్క మరణము మా కొరకు జరిగిందని గ్రహించగలిగే కృపను దయచేయండి. ఎంతమంది అయితే గ్రహించలేక ఉన్నారో, ఎంతమంది నీకు విరోధంగా ఉన్నారో, ఎంతమంది నీకు దూరంగా ఉన్నారో ప్రపంచంలో తండ్రి, ప్రతి ఒక్కరిని మీరు నీ వైపునకు ఆకర్షించుకోమని వేడుకుంటున్నాం ప్రభా. రక్షణ లేని ప్రతి ఒక్కరూ రక్షణలోనికి వచ్చినట్లుగా తండ్రి, దుర్వ్యసనాలకు బానిసలే నీకు దూరంగా ఉంటూ తండ్రి, భయంకరమైన జీవితం జీవిస్తున్న ప్రతి ఒక్కరిని రక్షించమని ప్రార్థిస్తున్నాము. నీ కాపుదలలోనికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలుగా జీవించగలుగుటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం మా ప్రభా దేవ. నీకే వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి. నేడు బర్త్డేలు, వివాహ దినములు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి. గడిచిన సంవత్సరం అంతయు మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. ఈ రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా. ప్రతి సమస్య నుంచి కూడా వారికి విడుదలనిచ్చి సంతోషము, సమాధానము ప్రతి కుటుంబంలో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, ఈ దినం ఇచ్చిన, మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప వాగ్దానమును బట్టి నీకు వందనములు తండ్రి. మా దేశంలో మేము ఎక్కడ ఉన్నప్పటికీ మమ్మల్ని రక్షించము తండ్రి. ప్రభా, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ యొక్క కన్నులు మమ్మల్ని చూస్తున్నందుకై నీకు వందనము చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి. మమ్మలను నీ మహిమార్థంగా వాడుకోనమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, నీకే వందనములు. ఈ ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు వందనములు. నమ్ముతున్నాం తండ్రి ప్రభా, ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.